ఇప్పుడు మీరు చూస్తుంటారు గోంగూర నాటితే ఒక్కొక్క చెట్టు 1.5 ఫీట్ పెరిగింది. అట్లాగే కొత్తిమీర నాటు కొత్తిమీర, ఎందుకంటే మనకి ఈ జనవరిలో చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. మనం జనవరి టైంకి మొదలుపెడితే ఈ షేడ్ మూలనే ఈ కింద అంతా పెరగడం. కొత్తిమీర వేసాను, మెంతి కూర, ఆకుకూరలన్నీ దాదాపు వేసుకోవచ్చు. నీళ్లు మాత్రం కరెక్ట్గా ఉంటే బ్రహ్మాండంగా పండించు. అట్లీస్ట్ మనకి మన సాటిస్ఫాక్షన్ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి నా తోటలో, 50 చెట్లు ఉన్నాయి. ఈ 50 చెట్లకి మొత్తం మీద 100-200 కాయలు దొరికినాయి ఈ సంవత్సరం. ఎందుకంటే తగిన మన గాలివానికి అన్నీ రాలిపోవటం జరిగింది. అరటి చెట్లు చూశారు మన వడగల వానికి, ఇదంతా చూసేసి వడగల వానికి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి. సో రైతుకి ఈవెన్ వరి వేసిన ఏవి పంటలు వేసినా కానీ కలవలో పోసి ఇంటికి వచ్చినా కూడా నమ్మకం లేదు, పండించినా కూడా అలాంటి పరిస్థితులు ఉంది. సరే ఇంతకైతే రేటు రాకపోతుంది. ఇలాంటి పద్ధతులను ఎప్పుడైతే రేటు వస్తే అప్పుడే అమ్ముకోవచ్చు మనం. ఎంత లావెక్కితే అంత ఉపయోగమే మనకి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే వాళ్ళు రీసెర్చ్, ఈ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గవర్నమెంట్ రీసెర్చ్ ప్రకారం 10 ఇయర్స్ కనుక ఈ మలబార్ వేప కనుక పెంచితే టీక్ వుడ్కి దీనికి 90% వేరియేషన్తో అన్ని పారామీటర్స్ సెట్ అవుతాయి. ఈవెన్ మనం గూగుల్లో చెక్ చేసినా కూడా ఈ పారామీటర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. ప్లైవుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళని వీళ్ళందరూ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు మనకి వీళ్ళందరికీ ఎవరికి మెటీరియల్ లేకనే వేరే దేశాల నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి దేశంలో కూడా ఇప్పుడు పర్యావరణం గురించి జాగ్రత్త చేస్తున్నారు. కొన్ని చెట్లు కొట్టనీయట్లేదు. ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మొక్కల్ని చెట్లు కొట్టని కూడా కొత్త చట్టం తీసుకొచ్చింది.